మనస్ఫూర్తి అమ్మని చూసుకోవాలి మనం మనం చెడు పనులు చేసుకుని ఇక్కడికి వచ్చేసి నమస్కారం పెట్టి అమ్మగ అమ్మ వాటి చొక్కండి అమ్మ వాటి చొక్కండి అంటే ఎట్లా అవుతుంది మీ గురించి ఇంకోటి అనుకుంటాడు కదా అమ్మ వాటి నొక్కండి వాటి తప్పండి అంటారు అట్లాంటి కాకుండా అందరూ బాగుండాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అమ్మ మాకు ఎటువంటి మా అని మీరు అట్లా మీరు మనస్ఫూర్తిగా మంచి మనసుతో మీరు ఈ గుడిలో ఉన్న నాకు ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్పేదంటే రేణి కొత్తగా కట్టారు కాబట్టి ఇక్కడ అనౌన్స్ చేస్తారు స్వాగతం సుస్వాగతం నమస్కారం అండి. ఈరోజు మాసేపేటలో ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు, అందరూ మన రోడ్డు సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఒక రేణుకమ్మ గుడి ప్రారంభం అంటే మొన్న 11వ తారీఖు స్టార్ట్ అయింది. ఈరోజు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నాకు షూటింగ్ గ్యాప్తో ఈరోజు నేను వచ్చాను. చాలా బాగా కట్టే గుడి, సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నాయి. అయితే గుడికి వెళ్ళి దర్శనం చేయడం జరిగింది. అంటే కొన్ని నా కొన్ని సొల్యూషన్స్, కొన్ని ఒపీనియన్స్ గురి నేను చెప్పడం జరిగింది. గుడి మంచి ఉన్నత స్థాయి జరగాలి, చాలామంది ఇక్కడికి రావాలి, చాలామంది పూజ చేయాలి, వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది జరగాలి. గుడిని మెయింటైన్ చేయడం కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పవిత్రంగా ఎంత ఉన్నా అంత మంచిది అని చెప్పడం జరిగింది. అందరికీ మేలు జరగాలి, మంచి జరగాలి. ముఖ్యంగా అక్కడ నాకు రమ్మని చెప్పిన లక్ష్మణ్ మిగతా వాళ్ళు ఈరోజు నాకు అవకాశం ఇచ్చి మీలో మనకు పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. సో నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ జీవితంలో పైకి రావాలి. అందరికీ ఆర్థిక పరిస్థితి అయినా సరే, ఆరోగ్యం అయినా సరే, ఏదైనా సరే అందరూ మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి మనసు ఇక్కడ అనౌన్స్ చేస్తారు.